ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని నిలదీసింది. బ్లాక్ మార్కెట్ను అడ్డుకునేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ధర్మాసనానికి వివరించింది. కేంద్రం నుంచి సరిపడా ఇంజెక్షన్లు రావడం లేదని, 1400 మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఉంటే 13,000 ఇంజెక్షన్లే వచ్చాయని తెలిపింది. ఒక్కో బ్లాక్ ఫంగస్ బాధితుడికి రోజుకు 3 ఇంజెక్షన్లు చొప్పున 15 రోజులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం 50,000 ఇంజెక్షన్లు అవసరం ఉందని, ఈ మేరకు ప్రైవేటుగా కొనుగోలు చేసేందుకు ప్రైవేటు సిద్ధమైనట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.